ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో ఒక షార్ట్ బ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. అండ్ ఇదైతే మండే ఆఫ్టర్నూన్ 2:55 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. మా సిటీ నుంచి మేము యాక్చువల్గా వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నాం అనమాట. సో అది వేరే సిటీలో అపాయింట్మెంట్ తీసుకున్నాము. సో దానికోసం 1 అవర్ ట్రావెల్ చేయాలి. మా సిటీ నుంచి ఆ సిటీకి 1 అవర్ ట్రావెల్ అనమాట. సో ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము ఆ సిటీలోకి. సో అలా వెళ్తూ ఉన్నాం. సో ఇది ఇంకా టన్నెల్ కదా. టన్నెల్ వచ్చిన దగ్గర మాత్రం మా హస్బెండ్ మా కిడ్స్ కోసం హార్న్ వేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ హార్న్ వేయలేము కదా. సో ఆల్మోస్ట్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఇందాకలు చూపించిన బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయినట్టు. ఇది దానికంటే ముందు బ్రిడ్జ్ అనమాట. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ మాతో పాటు మా కిడ్స్ని కూడా తీసుకొచ్చాము, ఎందుకంటే కార్ దిగాల్సిన అవసరం లేదు కాబట్టి. అండ్ బయటికి తీసుకురావడం కోవిడ్ తర్వాత ఇది 3rd టైం వల్లని. అండ్ ఇక్కడైతే నాకు వ్యాక్సిన్ వేస్తున్నారు కార్లోనే, కారు దిగకుండా. అండ్ యాక్చువల్గా 4:15 ఒకరికి తీసుకున్నాం కదా, అసలు టైమింగ్స్ ఏమీ చూడలేదు. ఫస్ట్ మా హస్బెండ్కి వేశారు అండ్ నెక్స్ట్ నాకు వేస్తున్నారు. ఈవెన్ ఆవిడ వేసినట్టు కూడా తెలియలేదన్నమాట, చాలా సాఫ్ట్గా వేశారు. ఇది నా ఫస్ట్ వ్యాక్సినేషన్. మళ్ళీ 2 వీక్స్కి సెకండ్ వ్యాక్సినేషన్కి వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడైతే 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. మేబీ ఒకవేళ వ్యాక్సినేషన్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా, అందుకని చెప్పి 15 మినిట్స్ వెయిట్ చేయించి అప్పుడు పంపిస్తున్నారనమాట. అండ్ దానికి దగ్గరలోనే అదే సిటీలో వాటర్ ఫ్రంట్ అని ఒక ప్లేస్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళామో. ఆ బ్రిడ్జ్ అంతా చూశారు కదా, దాన్ని ఇందాక నేను ఫస్ట్ షూట్ చేశాను కదా, వచ్చినప్పుడు క్రాస్ చేసుకొని రావాలి. అండ్ ఇవన్నీ రిసార్ట్స్ లాగా అనమాట, బీచ్ వ్యూ కోసం. సో రిసార్ట్స్లో ఎవరైనా విజిటర్స్ వస్తే అక్కడ తీసుకోవచ్చు, స్టే చేయొచ్చు అలా అనమాట. చూసారు కదా, దాని ఆపోజిటే సీ ఉంది ఆ రిసార్ట్స్కి. సో అలా అనమాట ఆ వ్యూ కనిపిస్తుందని చెప్పి. సో బాగుంది కదా, చక్కగా వెదర్ కూడా చాలా బాగుంది. మరీ సన్నీ ఏం లేదు కానీ కొంచెం చల్లగానే ఉంది, బట్ బాగుంది. చాలా రోజులైంది ఇలా బయటకు వచ్చి, చాలా చాలా రోజులైందనమాట. ఇంకా కాసేపు అక్కడ అలా కూర్చున్నాము ఒక 20 మినిట్స్. అండ్ ఇలా వెళ్ళడానికి వేన మాకైతే కనిపించలేదు, ఇంక ఇలా ఇక్కడి నుంచే వచ్చానమాట. అందరూ ఇంక అటు నుంచే దిగుతున్నారు. సో అక్కడ దిగాము కాసేపు. మా కిడ్స్ అయితే వాటర్లోకి పంపించలేదు, ఈవెన్ శాండ్తో కూడా ప్లే చేయించలేదు. జస్ట్ ఆ స్టోన్స్ మీదే అలా నించొని చూడమని చెప్పామన్నమాట వాటర్. ఈవెన్ మేము కూడా వాటర్లోకి వెళ్ళలేదు, జస్ట్ ఒక 30 మినిట్స్ కూర్చొని రిలాక్స్ అయ్యాము. అండ్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉందనుకుంటా, కంటిన్యూగా ఫ్లైట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ కొన్ని పిక్స్ అయితే తీయించుకున్నాము. అండ్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నది అయితే వ్యాక్సిన్ వేయించుకున్న నెక్స్ట్ డే మార్నింగ్. నాకైతే హ్యాండ్ పెయిన్ అయితే హెవీగా ఏమీ లేదు, జస్ట్ ఫ్లూ షాట్ వేయించుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట ప్రస్తుతానికైతే. అండ్ ఇది మండే మార్నింగ్. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ది ఫస్ట్ పెట్టాను వీడియో, మండే మార్నింగ్ది నెక్స్ట్ పెట్టాను. ఎడిటింగ్లో కొంచెం చేంజ్ అనమాట. అండ్ ఇక్కడ నేనైతే టమాటా ప్లాంట్స్ని తీస్తున్నాను. నా ప్లాంటింగ్ వీడియోస్ ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట. సో జస్ట్ ఊరికే కిచెన్లో మనం యూజ్ చేసే టమాటా సీడ్స్ని ఈ గార్లిక్ పాట్లో వేశాను. అవి ప్లాంట్స్ వచ్చాయి, వాటిని నేను రిపోర్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఒకే పాట్లో గార్లిక్ ఈ టమాటా ఉంటే గ్రో అవ్వు. అండ్ టమాటాని మనం ఎప్పుడైనా సరే రిపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వేసినప్పుడు సీడ్స్ పెద్ద పాట్లో వేయకూడదు, అండ్ గ్రో కూడా చిన్న పాట్లో చేయకూడదు అన్నమాట. సో అలా కొంచెం మనకి ప్లాంట్స్ వచ్చాక రిపోర్ట్ చేసుకోవాలి. అండ్ గార్లిక్ పాట్లో అయితే నేను కొంచెం సాయిల్ వేసుకుంటున్నాను, సాయిల్ తగ్గిందని చెప్పి. అండ్ గార్లిక్ వల్ల అయితే పెద్దగా యూజ్ ఏమీ లేదు, మనకి లో కాస్ట్కే దొరుకుతుంది లో ప్రైస్కి. బట్ మా బాబు చేత వేయించాను కదా ఇంకా, సో అవి ఎలాగో గ్రో అవుతున్నాయి కదా అని చెప్పి ఇంక వదిలేశాను అనమాట. అండ్ ఇదైతే సెలరీ ప్లాంట్, అది కూడా చూపించాను కదా. అండ్ ఇవైతే రెడ్ చిల్లీ ప్లాంట్స్. నేను మీకు సీడ్స్ వేయడం ఒక ప్లాంటింగ్ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ నేను వ్యాక్సిన్ వేయించుకున్న డే అన్నమాట, ఏప్రిల్ మంత్లోకి ఇలా ఉన్నాయి. సో కొంచెం లేట్ అయితే అయింది, ఎందుకంటే నేను బయట వదిలేశాను. ఏం లేదు, జస్ట్ రెడ్ చిల్లీ ఉంటాయి కదా ఆ సీడ్స్ వేసేస్తే మనకి ఇలా వస్తాయన్నమాట ప్లాంట్స్. ఈ వచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అంటే కాదు, కొంచెం గ్రో అవనివ్వాలి. ఒక 4 ఇంచెస్ అయిన తర్వాత మనకి ఏది ప్రాపర్గా వచ్చింది అనేది తెలుస్తుంది. సో ప్రాపర్గా రాలేనివన్నీ కూడా మనం తీసి పక్కన పడేసి వచ్చినవి జస్ట్ వేరే పాట్లో వేసుకుంటే సరిపోతుంది. సో అన్ని ప్లాంట్స్ వచ్చాయి కదా, అవన్నీ కూడా నేను మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇదంతా ఏంటని చూస్తున్నారా, కూచిపూడి స్టఫ్ అనమాట. సో
మా పాప కూచిపూడి, జ్యువెలరీ అండ్ డ్రెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సనీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.